నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. కొంతమంది ఆడపిల్లలకి వక్షోజాల రొమ్ములు చాలా చిన్నగా ఉంది. ఈ చిన్నగా ఉండేవాళ్ళు పక్క వాళ్ళని చూసి అదే వయసు అదే సమానమైన వయసు ఉంది నాకు చిన్నగా ఉండయి నాకేమో నిమ్మకాయల్లా ఉండయి పక్కన వాళ్ళకి ఎంతలా ఉండయి అని చెప్పి ఆత్మ న్యూనతకు గురవుతారు. ఒక ఫీలింగ్ పెట్టుకుంటారు. ఇవి చిన్నగా ఉండడానికి కారణం ఏంటంటే హార్మోన్ల ప్రభావం. అండకోశంలో స్త్రీ హార్మోన్లు ఈస్ట్రోజన్లు ప్రొజెస్టెరాన్లు ఉత్పత్తి అవుతాయి. అవి ఎవరికైతే తక్కువ ఉత్పత్తి అవుతాయో వాళ్ళకి వక్షోజం సైజు చిన్నదిగా ఉంటుంది. తర్వాత కొంతమందికి ఈ అండకోశంలో నీటి బుడగలు ఉంటాయి, దాన్ని పాలిసిస్టిక్ ఓవరీ అంటారు. అటువంటి వాళ్ళకి పీరియడ్ సమయంలో తీవ్రమైన నొప్పి రావటం, తర్వాత పీరియడ్స్ ఒక నెల 14 రోజులకు వస్తుంది, ఒక నెల 28 రోజులకు వస్తుంది, ఇంకో నెల 35 రోజులకు వస్తుంది, 12 నెలలు 12 రకాలుగా వస్తుంది, అట్టా వస్తుంది. తర్వాత పీరియడ్ సమయంలో నరకం కనపడుతుంది. వీళ్ళకి ఈ పాలిసిస్టిక్ ఓవరీ ఉన్న వాళ్ళకి హార్మోన్ల సమతుల్యత లోపించడం వల్ల కొంచెం పురుష హార్మోన్లు పెరిగి కొంచెం మేసాలు రావటం, గడ్డం రావటం, గొంతు కూడా మగరాయుడు గొంతు రావటం ఇవన్నీ కూడా కనపడుతుంటాయి. ఈ చిన్న రొమ్ములు ఉన్నప్పుడు అందం అంటే రొమ్ములు వక్షోజాలు అందం అందాన్ని పెంచుతాయి. తర్వాత పెళ్లి చేసుకోవాలనుకున్నవాడు కొంచెం అందంగా కనపడాలంటే వక్షోజాల సైజు కూడా చాలా ముఖ్యమని భావిస్తాడు. ఇవి ఎట్లా ఈ చిన్న సైజు ఉన్నాయి పెంచుకోవాలి పెద్దగవ్వాలంటే ఏంటంటే ఎవరికైతే ఈ హార్మోన్ల సమస్య ఉందో హార్మోన్ల సమస్య ఉన్నవాళ్ళు ఎండోక్రైనాలజిస్ట్ని సంప్రదించండి. ఎండోక్రైనాలజిస్ట్ని సంప్రదిస్తే వాళ్ళు హార్మోన్ల యొక్క పరిమాణం రక్తంలో ఎంత ఉందో చూసి తగు చికిత్సలు చేస్తారు. కొంతమందికి పెళ్ళైన తర్వాత సైజులు పెరుగుతాయి. పెళ్ళైనప్పుడు ఫోర్ ప్లే చేసేటప్పుడు భర్త ఈ రొమ్ములను అంటుకోవటం, దాన్ని మసాజ్ చేయటం, ముద్దులు పెట్టడం, నాకటం, చీకటం ఇలాంటి ప్రక్రియలు రొమ్ములతో చేసినప్పుడు అప్పుడు ప్రేరేపితమై సైజు పెరుగుతాయి, ఉబ్బుతాయి. తర్వాత గర్భం దాల్చినప్పుడు మళ్ళీ సైజు పెరుగుతాయి. గర్భం దాల్చినప్పుడు సైజు పెరగటమే కాదు, పిల్లవాడికి పాలు ఇవ్వాలి కనుక, పాలు ఇచ్చే అవసరం ఉంటుంది కనుక, పాలు ఉత్పత్తి చేయాలి కనుక అప్పుడు కూడా సైజు పెరుగుతాయి. కనుక పెళ్ళి కాకముందు చిన్న నిమ్మకాయలా ఉన్నా పెళ్ళైన తర్వాత నీ భర్త వల్ల నీ సైజు పెరుగుతుంది, ఆయనే పెంచుతాడు నీకు. ఏం బాధపడద్దండి, నా నిమ్మకాయలు నీ చేతిలో పెడుతున్నాను, దాన్ని బత్తాకాయల సైజులో తీసుకురా అంటే ఆయనే చేయగలరు, చేయగలిగే శక్తి ఉంటుంది. నిమ్మకాయలు ఉన్నాయని అధైర్యపడద్దు. తర్వాత ఇంకా చిన్నగా ఉంది, దాన్ని పెంచడానికి సైజు పెంచడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా పెరగకపోతే కొన్ని చిట్కాలు ఉన్నాయి. ఆ చిట్కాలు ఏంటంటే మనము మెంతి పొడి పసుపు రెండు తీసుకుని రెండు మిశ్రమాన్ని తడిపి రొమ్ముల మీద మసాజ్ చేయాలి. కింద నుంచి పైకి, పైనుంచి కిందకి రాస్తే జారిపోతాయి, ఎందుకని కింద నుంచి పైకి ఒక 5 నిమిషాల పాటు స్నానము చేయకముందు ఈ మెంతి పొడి పసుపు కలిపి మిశ్రమాన్ని రాయటం ద్వారా రొమ్ములు సైజు పెరుగుతుంది. తర్వాత రాత్రి పడుకోబోముందు కొబ్బరి నూనె తీసుకుని కొబ్బరి నూనెతో మసాజ్ చేయటం, వేరే వాళ్ళు చేయటం కాదు, సెల్ఫ్ ఎవరికాళ్ళే చేసుకోవటమే. ఎవరికైతే వక్షోజాలు చిన్నగా ఉన్నాయో వాళ్ళే చేసుకుంటే సైజు పెరుగుతుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా పెరగలేదు. అప్పుడు ప్లాస్టిక్ సర్జరీ చేయటం ద్వారా ఈ వక్షోజాల సైజు కూడా పెరుగుతాయి. ఎవరు కూడా దీని గురించి ఆందోళన చెందదు, వాళ్ళ హార్మోన్లు ఉన్నాయి. తర్వాత ఇదిగో మెంతి పొడి పసుపు కొబ్బరి నూనె ఈ టెక్నిక్లు ఉన్నాయి. చిన్నగా ఉన్నా నీ భర్త గట్టివాడైతే ముద్దు ముచ్చట ఫోర్ ప్లే చేస్తే ఫోర్ ప్లే దెబ్బకి ఎంత కావాలో అంత సైజు పెరిగిపోతాయి. లేదు తర్వాత గర్భవతి అయినప్పుడు సైజు పెరుగుతుంది, బాలింతప్పుడు ఇంకా సైజు పెరుగుతుంది. కనుక ఎవ్వరు కూడా ఆత్మ న్యూనతకు గురి అవ్వాల్సిన అవసరం లేదు. ఆడపిల్లలు ఎవ్వరు కూడా ఆందోళన చెందవద్దు. ఈ కారణంగా
ఏదో అయిపోతుంది ఏదో అయిపోతుందని టెన్షన్ పెట్టుకోవద్దు. తల్లిదండ్రులు అంతకంటే కూడా పెట్టుకోవద్దు. ఆ ఎండోక్రైనాలజిస్ట్ని సంప్రదిస్తే ఎక్కడైనా కొంచెం చిన్న ఎంట్రుకలు రావటం, మేసాలు రావటం, ఈ పాలిసిస్టిక్ ఓవరీ జబ్బు ఉంటే, జబ్బు అను పాలిసిస్టిక్ ఓవరీ లోపం, హార్మోన్ల ఉత్పత్తి లోపం, అవన్నీ కూడా ఎండోక్రైనాలజీ అనే సూపర్ స్పెషలిస్టు దాన్ని సరిచేసే అవకాశం ఉంది. ఎవరు ఆందోళన, చిన్న ఉక్షోజాలు ఉన్నాయి, ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం ఏమాత్రం లేదు.